హాయ్ గాయస్ చూడండి ఈ ప్రాబ్లము చాలా చాలా బాగుంటుంది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది మీరైతే కన్ఫ్యూజ్ పడద్దు సెవెన్ మార్క్స్ది ఇది తీరంలా అన్న అనుకోండి క్వశ్చన్లా అన్న అనుకోండి ఇది తీరంలో అనుకున్నట్టయితే ఈ స్టేట్మెంటు కింద చెప్పబోయేది ప్రూఫ్ ఓకే చూడండి షో దట్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ షో దట్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్ అన్నాడు ఓకే సో అర్థమవుతుందా మీకు చూడండి షో దట్ చూపించాలంట ఇన్ ఎనీ ట్రాంగిల్ అంటే ఏ ట్రాంగిల్ అన్నీ తీసుకో ద ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్ అని చూపించాలంట అంటే ఏం లేదు కాంకరెంట్ లైన్స్ అంటే ఏం లేదు ఓకే సో టూ ఆర్ మోర్ లైన్స్ టూ ఆర్ మోర్ లైన్స్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ ఓకే సో ఇదొక లైన్ ఇదొక లైన్ ఇదొక లైన్ అనుకున్నారనుకోండి మనకు పాసింగ్ త్రూ పాసింగ్ త్రూ కామన్ పాయింట్ అనమాట ఒక కామన్ పాయింట్ ఉంటుంది అంటే అలాగనే చెప్పచ్చు లేదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ త్రీ లైన్స్ ఓకే సో టూ ఆర్ మోర్ లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ దీన్ని ఇక్కడ మనకు ఇలా చూసినట్టయితే దీన్ని కాంకరెన్సీ అంటాం అనమాట ఓకే సో కాంకరెన్సీ అంటాం దీన్ని ఇది కాంకరెంట్ లైన్స్ అనమాట ఇక్కడ పాయింట్ వచ్చేసి పాయింట్ ఆఫ్ కాంక్రెన్స్ అంటాం అన్నమాట ఇది ఇక్కడ అంటే ఇక్కడ వాడు ఏమంటున్నాడు అంటే షో దట్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంక్రేట్ అని చూపిమంటున్నాడు అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది అనుకోండి దీనికి ఆల్టిట్యూడ్స్ ఇది ఏ బీసీ అనుకున్నాను అనుకోండి దీని నుంచి ఇక్కడ ఒక ఆల్టిట్యూడ్ అంటే బీసీకి పర్పెండిక్యులర్ మళ్ళీ ఈ విధంగా ఇలా గీస్తాం ఇక్కడ ఖచ్చితంగా పర్పెండిక్యులర్గా ఉంటుంది ఇక్కడ ఇది ఇది అని పర్పెండిక్యులర్ ఇవి రెండు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా గీసినట్టు పర్పెండిక్యులర్ ఇది ఇది పర్పెండిక్యులర్ ఓకే సో ఈ మూడు త్రూ కామన్ పాయింట్ అని చూపిమంటున్నాడు దా అదే ఇక్కడ ఇక్కడ లైన్సు ఆల్టిట్యూడ్స్ ఏవైతున్నాయి లైన్స్ పాసింగ్ త్రూ కామన్ పాయింట్ అని చూపించమంటున్నాడు అది ఇక్కడ అర్థం అనమాట ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరీ ఏంటంటే ఇది చూపిమాల చూపియాలన్నమాట ఇది ఎనీ ట్రయాంగిల్ ఏ ట్రాంగిల్ తీసుకున్నా ఈ విధంగా ఉంటుందని చూపించాలన్నమాట ఇక్కడ మనకు వెక్టాస్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తున్నాం ఓకే ఇది ఇంకా ఎలా ప్రూవ్ చేస్తాం అనేది ఇక్కడ కింద చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి ఆన్సర్ చూడండి ఇక్కడ ఏ బీసీ ఎనీ ట్రయాంగిల్ ఏదో ఒక ట్రాంగిల్ తీసుకున్న ఏ బీసీ తీసుకున్నా ఇక్కడ ఏ నుంచి ఇక్కడ బీసీకి పర్పెండికులర్గా గీశాను మిడ్ పాయింట్ గీయలేదు నేను ఇక్కడ బీసీకి మిడ్ పాయింట్ కాదు ఇక్కడ డి అనేది అర్థమవుతుంది అసలు పర్పెండికులర్గా ఉంది ఆల్టిట్యూడ్ అంటే ఏంటి వట్టెక్స్ నుంచి ఒక సైడ్కి గీయడం ఇక్కడ వీళ్ళని మనకి ఖచ్చితంగా పర్పెండికులర్గా ఉంటుంది అంతే ఈ పాయింట్ మరి మిడ్ పాయింట్ ఆ బీసీ సైడ్కి అంటే కాదు ఓకే సో ఈ విధంగా మనం ఎనీ ట్రాంగ్ ఎలాగైనా తీసుకోవచ్చు మీరు ఓకే ఇది ఇది ఒక ఆల్టిట్యూడ్ ఏడీ అనేది ఆల్టిట్యూడ్ నెక్స్ట్ ఇక్కడ బి నుంచి ఈ విధంగా గీశాను ఇక్కడ ఈ బిఈ అనేది ఆల్టిట్యూడ్యూరి అండ్ పర్పెండిక్యులర్ ఏసీ పర్పెండికులర్ టు బిఈ నెక్స్ట్ సిఎఫ్ ఇక్కడ ఎఫ్ తీసుకున్న ఇక్కడ నుంచి ఇక్కడ గీసినట్టయితే సిఎఫ్ సిఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏ అర్థమైంది కదా సో ఈ విధంగా పర్పెండికులర్గా ఉంటాయి అనమాట మనకి ఇది సెంటర్ వచ్చేసి ఇక్కడ ఓ అనుకుంటున్నాను ఇక్కడ ఓకే ఇది కామన్ పాయింట్ ఈ పాయింట్ ఇక్కడ మనం కాంక్రీట్ అని చూపించాలి సో ఇప్పుడు ఎలా చూపిస్తాం చూడండి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఎలా చూపిస్తామనేది ముందుగా ఒక ఐడియా తీసుకోండి ఇక్కడ ఎలా ఎలా చూపిస్తామంటే ఇప్పుడు ఏడి ఏడీ ఏడి పర్పెండికులర్ టు బీసీ నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ బిఈ బిఈ పర్పెండిక్యులర్ టు ఏసీ ఇది తీసుకుంటాం ఇవి రెండు ఇవి రెండు ఖచ్చితంగా మనకి ఈ విధంగా పర్పెండికులర్గా ఉన్నాయని తీసుకుంటాం తీసుకొని మనకు సిఎఫ్ సిఎఫ్ పర్పెడిక్యులర్ టు ఏబి అని చూపించేస్తాం అనమాట అలా చూపించినట్టయితే ఇంకా మనకు ఆల్టిట్యూడ్స్ ఎలాగో ఖచ్చితంగా మనకు కామన్ నుంచి వెళ్తున్నాయి అని అర్థం అనమాట అర్థమవుతుందా మీకు ఇది అనమాట అంటే ఏంటి ఇక్కడ ఇవి రెండు ఇవి రెండు పర్పెండికులర్గా తీసుకొని ఇది పర్పెండికులర్గా ఉంది అని ప్రూవ్ చేస్తాం ఆల్టిట్యూడ్ ఇది పర్పెండిక్యులర్గా ఉంది అని ప్రూవ్ చేస్తాం ప్రూవ్ చేసినట్టయితే ఇంకా మూడు మనకి ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఆల్టిట్యూడ్స్ పాసింగ్ త్రూ కామన్ పాయింట్ అని అర్థం అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అందుకని ఇక్కడ చూడండి ఇక్కడ అన్నిది ఏమేమి తీసుకున్నా రాస్తున్నాను ఇక్కడ ప్రూఫ్ ఆన్సర్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నా లెట్ ద ఆల్టిట్యూడ్స్ ఏడీ ఏడి నెక్స్ట్ సిఎఫ్ అండ్ బి మీట్ ఇన్ ఓ టేక్ ఓ యాజ్ ఆరిజిన్గా తీసుకుంటున్నాను అలాగైతే మనకి హియర్ ఓఏ బార్ వచ్చేసి ఏ బార్ తీసుకున్నాను వార్ వచ్చేసి బీబార్ తీసుకున్నాను వార్ వచ్చేసి సీవార్ ఫ్రమ్ ఫిగర్ వీ హ్యావ్ ముందుగా ఇప్పుడు మనం బార్ బీసీ బార్ బదులుగా ఈ విధంగా రాయచ్చు ఓకే సో బీసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాస్తాను అంటే సో బీఓ బార్ ప్లస్ బార్గా రాస్తాను ఓకే మన అడిషన్ ఆఫ్ ఎక్టాస్లో మనకు తెలుసు బార్ని ఈ విధంగా రాస్తాను అంటే ఇక్కడ ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది బార్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు బార్ ఈజ్ ఈక్వల్ టు బార్ ప్లస్ ఓసీ ఓసీబార్గా తీసుకున్నాం బార్ మనకు ఓవీ బార్ ఉంది ఓవిబార్ అంటే ఏంటి ఇక్కడ బీ బార్ బీఓ బార్ అంటే నెగిటివ్ అనమాట అంతే మైనస్ బీబార్ అనమాట మైనస్ బీ బార్ ప్లస్ ఓసీ బార్ ఆల్రెడీ ఉంది బార్ నీట్గా రాసుకున్నట్టయితే బీసీబార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ మైనస్ బీ బార్ అవుతుంది ఇదంతా నెక్స్ట్ సిఎబార్ తీసుకుందాం ఇప్పుడు సీఎబార్ ఈ విధంగా సైడ్స్ తీసుకుంటున్నాం అనమాట సీఏ బార్ ఎందుకంటే సైడ్స్ మనకి ఇక్కడ ఇవి రెండు ఇది ఇది పర్పెండిక్యులర్ ఇది ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది అనమాట సిఏబార్ తీసుకున్నాం సిఏబార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సి బార్ కావాలంటే ఇవి ఇప్పుడు ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బార్ ఈజ్ ఈక్వల్ టు బార్ ప్లస్ సిఓ సివోబార్ ప్లస్ ఓఏఆఆర్ బార్ ఆల్రెడీ ఉంది మనకి సిఓ బార్ అంటే మనకు బార్ ఉంది కాబట్టి రివర్స్ చేయడం దానికి అంటే మైనస్ బార్ అయితే అవుతుంది నెగిటివ్ మైనస్ సిఆర్ ప్లస్ ఏవార్ అంటే సిఎవార్ ఈజ్ ఈక్వల్ టు ఏవార్ మైనస్ సీవార్ నీట్గా విధంగా రాసుకోవడం జరిగింది ఇవి రెండు వచ్చేసినాయి ఓకే ఇంకా మూడోది వచ్చేసి ఇది అనమాట వారు అది అది ఇక్కడ ప్రూవ్ చేస్తాం మనం ఇక్కడ అది ఇక్కడ ప్రూవ్ చేస్తాం అనమాట లాస్ట్లో ముందుగా ఇవి రెండే తీసుకుంటాం ఇది ఇది పర్పెండిక్యులర్ ఇది ఇది పర్పెండిక్యులర్ అని తీసుకుంటాం తర్వాత ఇవి ఇది ఇది పర్పెండిక్యులర్ అని చూపిస్తాం కాబట్టి ఇవి రెండే తీసుకోవడం జరిగింది ఇక్కడ నేను ఓకే ఈ టూ సైడ్స్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే పర్పెండిక్యులర్ కాబట్టి ఏడీ పర్పెండిక్యులర్ టు బీసీ కాబట్టి ఇక్కడ చెప్తాను చూడండి ఇప్పుడు ఏవి బార్ కూడా చూద్దాం ఏమొస్తుందని చూడండి బార్ ఏవి బార్ ఏవి బార్ ఏవి బార్ అంటే ఈ విధంగా చూసుకోవాలి ఏవి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏవో బార్ ప్లస్ ఓవీ బార్ అంటే ఏఓ బార్ అంటే మైనస్ బార్ అవుతుంది ప్లస్ ఓబీ బార్ అంటే బార్ అంటే బీబార్ మైనస్ ఏ బార్ అవుతుంది ఇది ఏబీ బార్ పెట్టుకోండి ఇక్కడ సపరేట్ పెట్టేసుకోండి మనకు తెలుసు వినో దాటి మనం పర్పెండికులర్ ఏ బార్ పర్పెడిక్యులర్ బార్ అంటే ఏ బార్ బీ బీబార్ ఇది కూడా జీరో కాబట్టి ఇక్కడ సిన్స్ ఇది చూస్తాం ఇప్పుడు ఆల్ ఆల్టిట్యూడ్స్ ఇది ఏడీ ఏడీ పర్పెండిక్యులర్ టు బీసీ చూసినప్పుడు దెన్ ఏడీ బార్ డాట్ బీసీ వార్ ఇది కూడా జీరో అని అర్థం ఏడీ బార్ అంటే మనకు తెలుసు ఇక్కడ ఉంది ఏడీ బార్ ఇది కదా సో ఇక్కడ మనకు అంతా ఒకటే ఇంకా ఏడీ అంటే ఏ బార్ అవుతుందనమాట అంత టోటల్గా ఓకే ఏ బార్ కాబట్టి ఏ బార్ డాట్ బీసీ బార్ బీసీ బార్ అంటే ఇది బార్ మైనస్ బీవార్ కాబట్టి అది బార్ మైనస్ బీబార్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇంకా ఇంటూ చేద్దాం ఏ బార్ డాట్ బార్ మైనస్ ఏ బార్ డాట్ బీవార్జ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసుకెళ్దాం ఏంటి ఏ బార్ డాట్ సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబార్ డాట్ బార్ అవుతుంది ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాం ఒక కండిషన్ అయితే వచ్చింది మనకు ఇప్పుడు ఇది ఎలాగైతే అనుకున్నామో ఇది కూడా ఇది ఇది సో సిన్స్ బిఈ పర్పడిక్యులర్ ఏసీ దెన్ బిఈ డాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో బిఈ బిఈ వచ్చేసి మనం ఇక్కడ బీబార్గా తీసుకుందాం సో బీబార్ డాట్ ఏసీ బార్ అంటే దీనికి రివర్స్ చేయండి అంతే సిఏ బార్ ఉంది కదా సో ఏసీ బార్ కావాలంటే సో మైనస్తో అయితే ఇంటూ చేయండి మైనస్ ఏవార్ ప్లస్ సివార్ అయితే అవుతుంది అంటే సిబార్ మైనస్ ఏఆర్ కాబట్టి సిబార్ మైనస్ ఏవార్ కన్ఫ్యూజ్ పడద్దు ఈజ్ ఈక్వల్ టు జీరో ఇంటూ చేద్దాం బీబార్ డాట్ సివార్ మైనస్ ఏవార్ డాట్ బీవార్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని సైడ్ చూపిద్దాం బీబార్ డాట్ సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబార్ డాట్ బీబార్ దీన్ని ఈక్వేశం నెంబర్ టూ అనుకుందాం ఇక్కడ ఈ విధంగా రెండు అయితే వచ్చాయి సో ఇప్పుడు మనం ఇవి రెండు తీసుకొని ఇవి రెండు తీసుకొని ఇప్పుడు ఇవి రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని చూపించాలన్నమాట పర్పెండికులర్గా ఉన్నాయని చూపించడానికి చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ వన్ అండ్ ఈక్వేషన్ నెంబర్ టూ ప్రకారంగా ఇక్కడ ఎవర్ డాట్ బీవార్ ఉంది ఇక్కడ ఏబార్ డాట్ బీబార్ ఉంది కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అని అర్థం అంటే ఏవర్ డాట్ సిబార్ ఈక్వల్ బీబార్ డాట్ సివార్ అని అర్థం ఓకే సో ఈ విధంగా అయితే వచ్చేసింది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఈ సైడ్ దుబ్బేస్తాం చూడండి బీబార్ డాట్ సివారు మైనస్ ఏబార్ డాట్ సివార్ కూడా జీరో అంటే రివర్స్ పైకి వెళ్ళిపోతాం ఇవి ఎలాగైతే స్టెప్స్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ నుంచి కింద నుంచి విధంగా వెళ్ళిపోతాం ఈ విధంగా ఈక్వల్ ఉన్నప్పుడు మరి దీన్ని ఈ సైడ్ దుబ్బేయడము ఓకే మళ్ళీ సివార్ కామన్ తీయడము అంటే ఇక్కడ సీవర్ వస్తుంది కాబట్టి సీవర్ కామన్ తీస్తే బీవార్ మైనస్ ఏవార్ కూడా జీరో అయితే అయిపోతుంది అనమాట ఇది అంటే ఈ విధంగా అయితే వచ్చేసింది ఈ విధంగా వచ్చింది అంటే ఇక్కడ దానికి అర్థం ఏంటనే చూసుకోండి ఇక్కడ సిబార్ డాట్ బీవార్ మైనస్ ఇది కూడా జీరో వచ్చిందంటే ఇక్కడ సిబార్ అంటే ఇక్కడ మనకు సి సివార్ అంటే సిఎఫ్గా తీసుకోవాల్సి ఉంటుంది సిఎఫ్ 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 డాట్ బీవార్ మైనస్ ఏవార్ బీవార్ మైనస్ ఏఆర్ అంటే ఇక్కడ చూసుకోండి బీబార్ మైనస్ ఏబార్ అంటే ఏబీ ఏబీబార్ కదా సైడ్ ఏబీ ఏబీబార్ కాబట్టి ఏబీ ఏబీబార్ ఏబీబార్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ విధంగా అయిపోయింది అంటే ఏంటి దానికి అర్థము సిఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏబీ ఏబీబార్ అని అర్థం అనమాట బీఏ బార్ బీఏ బార్ అంటే ఏం లేదు ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని ఈ సైడ్ దొబ్బేసాం దీన్ని ఈ సైడ్ దొబ్బేయండి అంతే ఈ విధంగా వచ్చేస్తుంది ఎలాగొచ్చినా అంతా ఒకటే మైనస్ డిఫరెన్స్తో అయితే వచ్చేస్తుంది మైనస్ ఇటుగా వస్తుంది అంతేం లేదు అర్థమైంది కదా అంటే సిఎఫ్ ఆఫ్ పర్పండిగ్యులర్ టు బి హెన్స్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఆర్ కాంకరెంట్ అవి చూసినట్లయితే ఆల్టిట్యూడ్స్ ఖచ్చితంగా పాసింగ్ పిరు కామన్ పాయింట్ అని అర్థం